ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్లోని చాలా చోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఉప్పరగూడెంలో ఏకంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ రేపు 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. దీంతో తెలంగాణపై ప్రభావం చూపుతోంది.